డిఎన్5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వేటపారంలో గడప గడపకి ప్రభుత్వ కార్యక్రమం. ఆదరైన వైసీపీ ఇన్ఛార్జి కర్ణం వెంకటేష్. చీరాల దేవాదాయ శాఖ మేనేజర్ శివనాగదాసుపై విచారణ జరిపించాలని వైసీపీ ఇన్ఛార్జి కర్ణం వెంకటేష్ కు ఆలయ కమిటీ ఫిర్యాదు. సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులకు బంగారు పథకాలు. విద్యార్థులను అభినందించిన కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు. దళితుల సంక్షేమ పథకాలు రద్దు చేసిన వైసీపీ సీఎం జగన్ కుట్రలను అర్థం చేసుకోవాలన్న దళిత నాయకులు నీలం నాగేంద్రరావు. చీరాల పట్టణంలో విస్తృతంగా ఇదేమి కర్మ పోస్టర్లు. చేనేతల నివాస ప్రాంతాల్లో టీడీపీ పోస్టర్లకు ఆదరణ. ఉదం గ్రామంలో దివ్యాంగులు వృద్ధులకు దుప్పట్లు పంపిణీ. వేటపాలెంలో జరిగిన గడప గడపకి ప్రభుత్వ కార్యక్రమంలో వైసీపీ ఇన్ఛార్జి కర్ణం వెంకటేష్ పాల్గొని ప్రజలతో మాట్లాడారు. తొలుత వాలంటీర్లు నాయకులతో మాట్లాడిన ఆయన అనంతరం ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శర్మ, ఏపీఎం శ్రీనివాసులు, పంచాయతీ సెక్రటరీ హరిబాబు, వైసీపీ నాయకులు అందే కృష్ణ, జిడుగు మస్తాన్, షకీల్ షమీం, మాజీ సర్పంచ్ మున్నంగి అరుణ్ కుమార్, పృథ్వీ చంద్రమోహన్, దేశాయపేట మాజీ సర్పంచ్ కట్టా గంగయ్య, లేళ్ల శ్రీధర్, మాజీ ఎంపీపీ చల్ల జనార్దన్, జమ్మి ప్రసాద్ రెడ్డి, చీరాల వేటపాలెం ఆర్బీకే చైర్మన్లు కావూరి రమణారెడ్డి, పలపోలు శ్రీనివాసరావు, రామన్నపేట సర్పంచ్ కందేటి రమణమ్మ, అక్కాయపాల మాజీ సర్పంచ్ జంగిలి రాముడు, ఆవుల అశోక్, రొండా భరత్, దంతం హనుమంతు, రాఘవ, రామన్నపేట మాజీ సర్పంచ్ బట్ట లీలానంద ప్రసాద్ పాల్గొన్నారు. చీరాల శివాలయం కమిటీ సభ్యులు వైసీపీ ఇన్ఛార్జి కర్ణం వెంకటేష్ బాబును కలిశారు. ఆలయంలో అక్రమాలకు పాల్పడుతున్న దేవాదాయ శాఖ మేనేజర్ తుపాకుల శివనాగదాసుపై సమగ్ర విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు.
చీరాల సెయింట్ థామస్ ఇంజనీరింగ్ కాలేజీ బీటెక్ కంప్యూటర్ సైన్స్ మూడో సంవత్సరం విద్యార్థులు ఎస్కే జమీర్ భాషా, పి చాణిక్య, సూర్యనారాయణ బంగారు పతకాలను సాధించారని, 50 మంది విద్యార్థులు సిల్వర్ మెడల్స్ సాధించారని సెక్రటరీ వర్మ రామకృష్ణారావు, కరస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు, ప్రిన్సిపల్ డాక్టర్ ఎం వేణుగోపాలరావు, హెచ్ఓడి డాక్టర్ పి హరిణి తెలిపారు. ఎన్పిటిఈఎల్ పరీక్షకు వివిధ కోర్సులకు సంబంధించిన 270 మంది విద్యార్థులు సర్టిఫికేట్లు సాధించినట్లు డాక్టర్ డివిఎన్ సుకన్య తెలిపారు. చీరాల డ్రైనేజీ అతిథి గృహంలో దళిత నేత నీలం నాగేంద్రం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 3.5 ఏళ్లలో తొలిసారిగా బీసీలతో సమావేశం ఏర్పాటు చేస్తానని అంటున్నారన్నారు. ఇన్నాళ్లు ఆయనకు బీసీలు గుర్తుకు రాలేదన్నారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలతో కూడా సమావేశం ఏర్పాటు చేసి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవాలని కోరారు. గతంలో ఎస్సీ ఎస్టీలకు అనేక పథకాలు ఉండేవని అన్నారు. ప్రస్తుతం అవేమీ లేవన్నారు. అన్ని పథకాలు కోతలేనని అన్నారు. దళిత పల్లెల్లో పర్యటించాలని కోరారు. తాడేపల్లి ప్యాలెస్ నుండి ఆయన బయటకు వస్తే బారిగేట్లు, పరదాలు కడితే ఏం కనిపిస్తుందన్నారు. సీఎం దర్శనం కోసం ఎమ్మెల్యేలు, మంత్రులే ఎదురుచూసే పరిస్థితి ఉంటే ఇక సామాన్య ప్రజలకు ఆయన దర్శనం సాధ్యమవుతుందన్నారు. ఈరోజు బీసీలతో సమావేశం అంతకుముందు తాను ముఖ్యమంత్రి కాడానికి ముందు 3500 కిలోమీటర్లు పాదయాత్ర చేసేను, ప్రజల్లోకి వెళ్ళాడు, ముద్ర పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు వాళ్ళ నాన్న రాజశేఖర్ రెడ్డి ప్రజా తరఫున నిర్వహించేవాడు రోజు ఆయన క్యాంపు కార్యాలయం. కానీ ఈరోజు మంత్రులు కూడా జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో మంత్రులు కూడా ఆయన దర్శన భాగ్యంగా రావటం లేదు. ఆయన ప్యాలెస్లోకి వెళ్ళడానికి అనుమతి లభించడం లేదు. ఎమ్మెల్యేలకు గురాదు గొరవని పరిస్థితి, సామాన్య మానవులకు దిక్కు లేదు. ఏదన్నా పర్యటనకు వస్తే ఒక ప్రాణ భయంతో పర్యటన చేస్తున్నట్టు ఉంది. పోలీసు బందోబస్తు, బ్యారికేడ్లో వెనకే ప్రజలు ఉండాలి, కానీ ముందుకు వచ్చి జగన్ కలుసుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. కాబట్టి 3.5 ఏళ్ళ తర్వాత అధికార పక్షం బలహీనమయ్యాయి, ప్రతిపక్షం బలపడుతున్న నేపథ్యంలోనే ఈ నెల డిసెంబర్ 2వ తేదీన విజయవాడలో బీసీల సదస్సు ఏర్పాటు చేసేవాడు. 136 కులాలు ఉన్న బీసీలకి ఒక 57 డైరెక్టర్ పదవులు ఇచ్చి కుర్చీలు లేవు, నిధులు లేవు, కార్యాలయాలు లేవు, అటువంటి పదవులు ఇచ్చేది. డైరెక్టర్లు అంటే ఇది ఏమైనా సినిమా డైరెక్టర్ కాదు, ఇది చెప్తే మేము జనాలు ఓట్ వేసుకోడానికి డైరెక్టర్లో డైరెక్టర్లు ఇచ్చినంత మాత్రాన. కాబట్టి ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి మొత్తం సంక్షేమ పథకాలు, ముఖ్యంగా ఎస్సీని ఇక ఆర్థిక అణచివేత జగన్ పాలన కొనసాగుతుంది, దోపిడి కొనసాగుతుంది. ఎస్సీ ఎస్టీ బీసీలకి ఇచ్చే స్కాలర్షిప్ని పేరు మార్చి కమ్మారెడ్డి, వెల్మ క్షత్రియ, బ్రాహ్మణులకి మీద అన్ని కులాలకి అమ్మఒడి విద్యాదీవనం అని చెప్పి రైతులకి ఇచ్చేస్తున్నాడు. రైతులకేమో ఉచిత విద్యుత్తు, రైతు భరోసా, విత్తనాలు, అనేక రకమైన వాళ్ళకు మాత్రమే లేదు. కానీ ఎస్సీ ఎస్టీ బీసీల స్కాలర్షిప్లో అంతకుముందు ఒక ఇంట్లో 4 స్కాలర్షిప్ వచ్చేది, ఇప్పుడు ఇంట్లో ఒకరినేకే అమ్మ కూడా వస్తుంది. అదేవిధంగా విద్యాదీవన కూడా ఇంట్లో ఒకరిగా వస్తుంది. వచ్చి అందరూ ఇంగ్లీష్ మీడియం అంట ఎస్సీ ఎస్టీలకు ఇచ్చే బెస్ట్ బాయ్ అవైలబుల్ స్కూల్ స్కీమ్స్ని ఒకటరకు ప్రజలకు ఇచ్చే స్కీమ్స్ని జగన్మోహన్ రెడ్డి రద్దు చేసాడు. అదేవిధంగా విద్య, ముఖ్యంగా విద్య పట్ల విదేశీ విద్య, చంద్రబాబు నాయుడు పెట్టిన విదేశీ విద్యను కూడా కొన్నాళ్ళు రద్దు చేసి తిరిగి ఆందోళన చెంది వ్యతిరేకత రావడంతో క్యూఆర్ఎస్ సిస్టమ్ అని చెప్పి ఒకటి పెట్టి దాంట్లో ఎవరు కూడా బాలిపై కాలేరు. కాబట్టి మొత్తం ఒక మనువులాగా, ఒక ఏకలవీడిలాగా దళితులు చదువుకోకూడదు, అభివృద్ధి చెందకూడదు, విదేశాలు వెళ్ళకూడదని, ఈ దళితులు ఉండుకోలేని పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. కాబట్టి ఇసుకు దోపిడి జరుగుతుంది, పేదోడు ఇల్లు కట్టుకోలేకపోతున్నాడు జగన్ పాలనలో. మొత్తం వీటి చూసినా కానీ ఎస్సీ ఎస్టీ బీసీలని అణిచివేసి, సాధ్యంగా అణిచివేసి ఇలా సప్లాన్ నిధులకి 2013లో మార్చిలో సప్లాను, ఎస్ఎస్టీ సప్లాను అయిపోతుంది, పీరియడ్ అయిపోతుంది. ఎస్ఎస్ సప్లాన్ నిధులు మొత్తం దారి మళ్లించారు. కేంద్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీని బీసీ నిరుద్యోగులకు ఇచ్చే ఇన్నోవా వెహికల్స్, ట్రాక్టర్లు, కార్లు, బస్సులు, ఇది మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంట్కి మా గ్యారంటీ ఇవ్వకపోవటం వల్ల, రాష్ట్ర ప్రభుత్వం వల్ల అవి కూడా రద్దయినాయి. ఈరోజు ఒక్క రూపాయి కూడా ఎస్ఎస్టీ బీసీలు
ఆర్థిక అభివృద్ధికి నోచుకోలేరు. ఆర్థికంగా మనిషి అంటే ఆటో డ్రైవర్గా ఉంటే 10,000 ఇస్తాడు, జగన్ ఓటో పెట్టుకోవాలి. కారు డ్రైవర్గా ఉన్నా ట్రాక్టర్ డ్రైవర్గా ఉన్నా కానీ వాహనమిత్ర పేరుతో ఇస్తున్నారే కానీ అది అన్న అన్ని కులాలకి ఇస్తున్నాడు. అంటే వీళ్ళు సొంతగా ఆటో కొనుక్కోకూడదు, ట్రాక్టర్ కొనుక్కోకూడదు, కారు కొనుక్కోకూడదు, ఆర్థిక అభివృద్ధి చెందకూడదు. అంటే కూలోడు డ్రైవర్ డ్రైవర్గానే ఉండాలి, కూలోడు కూలోడుగానే ఉండాలి. కానీ వీళ్ళకి మొత్తం ఇటువంటి రాజ్యాంగం కల్పించిన సంక్షేమం మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి పాత్రేసాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి నిజంగా ప్రేమ ఉంటే ఎస్సీ బీసీలతో సమావేశం నిర్వహించినట్టే ఎస్సీ బీసీల సంక్షేమ పథకాన్ని రద్దు చేయాలి, సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలి, భూమి కొనుగోలు పథకం మళ్ళీ అమలు చేయాలి. ఈ విధంగా మూలన పడేసిన ఎస్సీ కార్పొరేషన్కి ఎస్టీ కార్పొరేషన్ డైరెక్టర్లు ఇచ్చారు కానీ ఒక్క రూపాయి నిధులు కూడా లేవు. కాబట్టి దళితుల పరిస్థితి దుర్భరంగా తయారైంది. జగన్ పాలనలో 100 ఏళ్ళు దళితులు అనక్కలేరు. కాబట్టి జగన్కి నిజంగా చిత్తశుద్ధి అంటే దళితులు మేనమామ అని చెప్పాడు కానీ హోంమంత్రి తానేటువంటిది ఇచ్చాను, దళితులకు ఇచ్చాను, ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామికి ఇచ్చాను, 50% కాంట్రాక్టర్లో పదవులు ఇచ్చానంటున్నా కానీ ఈ మొత్తం రెడ్డి పరిపాలనలోనే మొత్తం జరుగుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రజాస్వామ్యం స్వేచ్ఛ కూడా ఇప్పుడు జగన్ పరిపాలన అనేది ఒక కంపెనీ, జగన్ కంపెనీగా రెడ్లు పాటర్గా కొనసాగుతుంది. కానీ మంత్రి, ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి కూడా హోంగార్డుని నియమించి బదిలీ చేసే అధికారం లేదు. ఇది మొత్తం కూడా ఒక ఫ్యాక్షనిస్ట్ పాలనగా జగన్ పరిపాలన కొనసాగుతుంది. ముఖ్యంగా ఎస్సీఎస్టీలకు కొత్తగా ఎగిరిగిరి ఓట్లు వేసి నేను దళితుల మేనమామని చెప్పుకున్నాను జగన్. దళితుల ఆర్థిక అభివృద్ధికి ఇందిరాగాంధీ నుంచి అమలవుతున్న సంక్షేమ పథకాలని రద్దు చేయటం, అది దళితుల పట్ల సంక్షేమ జగన్ మేనమామాన్ని ప్రధానంగా నిదర్శనం అని మేము అడుగుతున్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి బీసీలతో ఈ నెల 8వ తేదీ విజయవాడ సదస్సు నిర్వహిస్తున్నట్టే ఎస్సీఎస్టీలతో కూడా జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధి అంటే ఎస్సీఎస్టీలతో కూడా త్వరలో సమావేశం ఏర్పాటు చేయాలని, దళితుల సమస్యల మీద పరిష్కారం చేయాలని, దళితుల అభివృద్ధికి ఈ 3.5 ఏళ్ళు ఆయన ఏం కేటాయి, ఈ నిధులు కేటాయించాడు, ఏ అభివృద్ధి చేశాడో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రానికి ఇదేమి కర్మ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకున్న నినాదంతో ప్రచురించిన పోస్టర్లను చీరాల పట్టణంలో విస్తృతంగా అంటిస్తున్నారు. పట్టణంలోని అన్ని వీధుల్లో పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. చేనేత కార్మికుల నివాస ప్రాంతాల్లో చేనేత ఉపవృత్తులను చేనేత సంక్షేమ పథకాల పరిధిలోకి తీసుకురావాలని కార్మికులు కోరుతూ ఇదేమి కర్మ పోస్టర్లను కాలనీల్లో ప్రదర్శిస్తున్నారు. దివ్యాంగుల వార్షికోత్సవాలు కల్లపాల మండలం బుద్ధ గ్రామంలో గుడార అంకమ్మతల్లి గుడి దగ్గర దివ్యాంగులకు వృద్ధులకు దుప్పట్లు ఉప్పాల మురళి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల దినోత్సవ వేడుకలకు తనను ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. దివ్యాంగులకు అండగా ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో యనుమల శ్రీనివాస్ గౌడ్, నర్ర కొండలరావు, నర్ర రమేష్, బుద్ధం గ్రామ పెద్దలు యనుమల ముత్తయ్య, వెంకటేశ్వర్లు, ఉప్పాల పుల్లయ్య, ఉప్పాల పెద్దోడు, వీరమల్లు చెన్నారావు, వెంకట్రావు సాంబయ్య పాల్గొన్నారు. మరి నాయకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారు ఒకటి ఉంటారు. మరి వాళ్ళని ఖచ్చితంగా ఆ బుద్ధం గ్రామం కానీ, పక్కన యాదలు కానీ, పక్కన ఉన్న గ్రామాలు మొత్తం కూడా పరిశీలించి వాళ్ళకి ఒక భరోసా ఇచ్చి, మరి అక్కడ ఉన్న నాయకత్వం వహించే వాళ్ళకి, మరి మీ వాళ్ళకి ఏం కావాలి ఏం కావాలి అని చెప్పి, ఇప్పుడు గడప గడప మన ప్రభుత్వం యాత్రలో తిరుగుతున్న నాయకులకి మరి ఇటువంటి ఎడ్యుకేషన్ చేసుకుని, మరి ట్రైసైకిల్ కానీ, మరి అదేవిధంగా మోటార్ వాహనాలు కానీ, వీల్ చైర్లు కానీ, ఇవన్నీ ఈ గడప గడప యాత్రలోనే సర్వే చేసి అందజేస్తారని ఆశిస్తూ, మరి అదేవిధంగా పింఛన్ లేని వారికి కూడా వాళ్ళకి కల్పించి వాళ్ళకి న్యాయం చేస్తారని చెప్పి ఈ రోజున, మరి అయితే ఏ ప్రభుత్వాల గురించి అయితే మేము విమర్శించం గానీ, మరి డైరెక్ట్ గా లబ్దిదారులకి మరి అకౌంట్లోనే పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. మరి అదేవిధంగా ఈ దివ్యాంగులకు కూడా ఈ ట్రైసైకిళ్లు, ఈ మోటార్ వాహనాలు ఇవన్నీ అనేది డైరెక్ట్ గా అధికారుల ద్వారా వస్తే బాగుంటుందని చెప్పి అక్కడ ఉండే నాయకుల్ని మరి ఎంక్వైరీ చేసి మరి వాళ్ళకి డైరెక్ట్ గా అందే విధంగా చేయాలని చెప్పి నాయకుల్ని వేడుకుంటూ, మరి ఈ రోజున ఈ దుప్పట్ల పంపిణీ, మరి ఈ స్వీట్ల పంపిణీ చిన్న మరి చిరు కానుకోనని అంటారు. ఎందుకంటే దీని మీద మేము పెద్ద భారీగా ఇచ్చామని చెప్పి అనుకోవద్దు. ఇక్కడ ఉన్న కొంతమందికి ఒకళ్ళిద్దరికి తగ్గిండొచ్చు. మరి అదేవిధంగా ఇంకా దివ్యాంగులకి ఇవ్వాల్సిన అవసరం ఉంది, వారికి కూడా ఖచ్చితంగా అందజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇక్కడ నాయకత్వం వహించి ఇటువంటి మంచి కార్యక్రమానికి మరి మన కొండల గారు
ఫోన్ చేసి మరి మరి ఆయనకి గుడారంగమ్మ తల్లి ఒంట్లోకి వచ్చిందేమో నాకు తెలియదు కానీ ఫోన్ చేసి మరి ఏమన్నా చేయాలండి చేయాలని చెప్పి మరి 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 నన్ను అడగడం అది నాకు చాలా సంతోషంగా ఉంది ఇది నా ఒక్కడే కాదు ఇది మా ఉప్పాలవర పెద్దలందరూ కులమతాలకు అతీతంగా అందరూ కూడా ఇక్కడ ఉండి మరి ఈ కార్యక్రమాన్ని నడిపినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు ఎక్కడ ఎవరు ఇబ్బందులు ఇప్పుడు పెద్ద అవగారు వచ్చారు పెద్ద అమ్మమ్మ వచ్చింది నాయనమ్మ వచ్చింది ఇంకా ఇంకా వచ్చారు మీరు ఇక్కడ ఈ దుప్పటి కోసం మీది దవాల్సినంత అవసరం లేదు మీకు ఇబ్బందిగా ఉన్నప్పుడు ఈ గుడారంగమ్మ తల్లి గుడికాడకు వచ్చి ఇక్కడ ఉన్న పూజారులు గారు ఉంటారు ఇంకా మన పెద్దలు ఉంటారు ఇక్కడ మరి నాకు ఇవాళ ఈ సహాయం కావాలయ్యా ఇది కావాలయ్యా నాకు కాలు నొప్పుకుందా ఇదయ్యానని చెప్పి అంటే మాకు తోచినంత సహాయం మీకు చేయడానికి ఏ విధంగానైనా సిద్ధంగా ఉన్నాం మీరు అందరూ ఆలోచించాల్సిన అవసరమే లేదు మరి ఆ గుడారంగమ్మ తల్లి దీవెనలు మీ దీవెనలు మా పైన వార్తను ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి వేటపారంలో గడప గడపకి ప్రభుత్వ కార్యక్రమం ఆదరైన వైసీపీ ఇన్చార్జి కర్ణ వెంకటేష్ చీరాల దేవాదాయ శాఖ మేనేజర్ శివనాగదాసుపై విచారణ జరిపించాలని వైసీపీ ఇన్చార్జి కర్ణ వెంకటేష్ కు ఆలయ కమిటీ ఫిర్యాదు సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులకు బంగారు పథకాలు విద్యార్థులను అభినందించిన కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు దళితుల సంక్షేమ పథకాలు రద్దు చేసిన వైసీపీ సీఎం జగన్ కుట్రలను అర్థం చేసుకోవాలన్న దళిత నాయకులు నీలం నాగేంద్రరావు చీరాల పట్టణంలో విస్తృతంగా ఇదేమి కర్మ పోస్టర్లు చేనేతల నివాస ప్రాంతాల్లో టీడీపీ పోస్టర్లకు ఆదరణ ఉదం గ్రామంలో దివ్యాంగులు వృద్ధులకు దుప్పట్లు పంపిణీ ఇవి బుల్టెన్ విశేషాలు మరో బుల్టెన్ మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.